పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 చిత్రం మరో 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనా నెలకొన్నాయి. రిలీజ్ ట్రైలర్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పాత్రల మధ్య సాగే పోరాట సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. మరొకవైపు కల్కి చిత్రానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఈ నెల 27 నుంచి జూలై 4 వరకు ఈ టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 8 రోజుల పాటు ఈ టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కల్కి సినిమా టికెట్పై గరిష్టంగా 200 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు 75, మల్టీప్లెక్స్ లో 100 వరకు పెంచుకోవచ్చని తెలిపింది. ఈ నెల 27 ఉదయం 5:30 షోకి కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు 5 షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కల్కి టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం అనుమతి కోరుతూ వైజయంతి మూవీస్ తెలంగాణ సర్కార్కి దరఖాస్తులు రాసింది. దీంతో సర్కార్ ఈ అనుమతులు ఇచ్చింది. బెనిఫిట్ షోల రేట్లు చూస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లు 377 రూపాయలు, మల్టీప్లెక్స్ 495, రెగ్యులర్ షోల రేట్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లు 265, మల్టీప్లెక్స్ 413గా ఉండనున్నాయి. తెలంగాణ సర్కార్ అనుమతులు ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలపై ఎలాంటి నిర్ణయం తీసుకుందనే సందేహం నెలకొనగా అక్కడి నుంచి కూడా గుడ్ న్యూస్ వచ్చిన సమాచారం ఉంది. వైజయంతి మూవీస్ అక్కడి నుంచి కూడా దరఖాస్తు చేసుకుంది. కల్కి నిర్మాత అశ్విని దత్కు చంద్రబాబుతో ఉన్న మంచి సంబంధాలు, దీనికి తోడు జనసేన కూడా ప్రభుత్వంలో భాగం కనుక ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో పవన్ కళ్యాణ్ కూడా చొరవ చూపించారని అంటున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో ఎక్స్ట్రా షోలు, బెనిఫిట్ షోలను రద్దు చేశారు. అలాగే టికెట్ల రేట్లపై కూడా కొంతవరకు వివాదం నడిచింది. ఇక ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తిరిగి బెనిఫిట్ షోలు, అదనపు షోలకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది. సింగిల్ స్క్రీన్తో పాటు మల్టీప్లెక్స్లలో 100 రూపాయలను పెంచుకునేందుకు అనుమతులు ఏపీ ప్రభుత్వం ఇవ్వనున్నట్టు సమాచారం. ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన జీవో నేడు జారీ కానున్నట్లు తెలుస్తుంది. ఏపీ టికెట్ల రేట్లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కాగానే తెలుగు రాష్ట్రాల్లో కల్కి అడ్వాన్స్డ్ బుకింగ్ ఓపెన్ కానున్నట్లు సమాచారం. ఏపీ తెలంగాణలో కల్కి అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్ స్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో రిలీజ్ కి వారం ముందే కల్కి అడ్వాన్స్డ్ బుకింగ్స్ 2 మిలియన్లు దాటేసింది. అతి తక్కువ టైంలో ఈ ఘనతను సాధించిన ఇండియన్ మూవీగా కల్కి నిలిచింది. దాదాపు 600 కోట్ల బడ్జెట్తో వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మాత అశ్విని దత్ కల్కి 2898 మూవీని నిర్మించారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ బడ్జెట్తో రూపొందించిన సినిమాలో ఒకటిగా కల్కి నిలిచింది.